ఎసొంటి లీడర్ అయినా సరే ఎలక్షన్ల టైంలో పబ్లిక్లోనే ఉంటాడు, పబ్లిక్లోనే తింటాడు, అవసరమైతే పబ్లిక్లోనే వంటాడు. మరి ఇక ఓట్లు కావాలంటే అందరినీ అన్ని తీర్లా అరుసుకోవాలి, ముచ్చట్లు చెప్పాలి, ముచ్చటగా మాట్లాడాలి, అడిగిన వాళ్ళకు లేదనకుండా ఇయ్యాలి, ఆపదొస్తే అందరికంటే ముందుగానే పోయి అండగా నిలబడాలి. గిట్లా మస్తు పనులే ఉంటాయి. అందరేమో కానీ ఇగో గీసారి మాత్రం గీ నడుమ తాపకోసారి పబ్లిక్లోనే కనిపిస్తున్నాడు. చూడు అగా చూసిర్రా, బువ్వ తిన్నరా, చాయ్ గిట్ట తాగిర్రా లేదా అని అందరినీ పాయరంగా ఎట్లా అరుచుకున్నాడో సారు. పొద్దు పొద్దుగానే వాడలు పట్టుకొని తిరిగిండు. ఎంపీ ఎలక్షన్లకు ముంగట మొదాం ఏదో ఒక కార్యం ముంగటేసుకొని పబ్లిక్లోనే ఉంటున్నాడు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. అట్లనే మహేశ్వరం మండలం అమీర్పేట అనే ఊర్లో పల్లెకు పోదాం ప్రోగ్రాం నడిచింది. ఊర్ల గల్లీల పొట్టి తిరుగుకుంటా కనిపించిన వాళ్ళల్లా ఆపతి సాపతి అడిగి తెలుసుకుండు. మీరు యూనియన్ పెట్టుకోండి, పెద్దవాళ్ళు సంఘం సంఘం పెట్టుకోండి, పెన్షన్ దారుల సంఘం. గిట్లా ఊర్ల ముసలోళ్లకు సెంటర్ మంత్రికి భలే నడిచింది ముచ్చట. ఏం చెయ్యం, తిని కూసుంటాం అని ముసలోళ్ళంటే మీరంతా కలిసి ఓ సంఘం పెట్టుకోర్రి అని కారెడ్డం ఆడిండు సారు. అంతేకాదు బియ్యం వస్తున్నాయి కానీ పైసలే వస్తలేవు అని అవ్వ ముఖం తిప్పుకునేటాళ్లకు సార్ పరిచయం అయ్యిండు. గిట్లనే మొన్న బోరబండాల కూరగాయల మార్కెట్కు పోయి టమాటాలు పచ్చిమిరపకాయలు కొన్నాడు. కూరగాయలు అమ్ముకునేటోళ్ల కష్టాలు తెలుసుకున్నాడు సార్. గీ నడమ ఎక్కడికైనా సరే షిట్ట షిట్ట పోతుండు, అస్సలు ఆగుడే లేదు. పువ్వు పార్టీకి పతారా వెంచుడే కాదు, తన పతారా కూడా వెంచుకుంటున్నాడు. లీడర్లు కార్యకర్తలతోని మీటింగ్లు పెట్టి ఎంపీ ఎలక్షన్లకు అందరినీ తయారు చేస్తుండు. అంతేకాదు ఏమిచ్చినా సెంటర్ సర్కార్ వాళ్ళే ఇస్తుర్రు, కానీ ఎవళ్ళకి ఇయ్యాలి అనేది మాత్రం రాష్ట్ర సర్కార్ వాళ్ళే చెప్పాలి. ఆ పేర్లు గిట్లా చక్కగా చెప్తలేరు ఇక్కడోళ్ళు అన్నట్టు నూరిపోస్తుండు. మోడీ గారిని నిర్ణయించారు, రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరు పేర్లు చెప్తే అందరికి ఇస్తాం, కరెక్ట్ లెక్క టైం వేసే పైసలు మేమే. వీళ్ళు చెప్పాలి పేర్లు, మాకు లెక్క మనుషులు ఉన్నారు ఇక్కడ, మాకు చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి పైసలు అంతా డిపెండ్ అయ్యేది ఇక్కడ దీని రాష్ట్ర ప్రభుత్వం మీద. వాళ్ళు ఏ రైతు పేరు చెప్తే, ఏ రైతు అర్హుడు అని చెప్తే ఆయన పైసలు ఇస్తారు. అదన్నట్టు ఇక ముచ్చట్లు చెప్పి టాటా చెప్పి ఓతడు కావచ్చు అని అనుకునేరు. మాపటికి కూడా గీ అమీర్పేట అనే ఊర్లోనే ఉండే ఇగ్రం చేసిండట సారు. ఏమైనా సారు రువ్వడైతే పెరిగింది. మరి ఎంపీ ఎలక్షన్లలో పువ్వు పార్టీ వాళ్ళు ఎంత ఎలుగులైతారో, ఎన్ని సీట్లు గెలుస్తారో చూడాలి.